Welcome to Hello Hyderabad. Mundga headlines. Usman Nagar lo tappani varada kashtalu rendu nelluga neellallone illu. Hyderabad lo perugutunna bhoo prakampala frequency manava tappidale karanamanna adhyayanalu. Chittila peruto mosam 15 kotlato budayinchina mahila. Dogs kosam variety collections social media lu Samantha video viral. Varada kashtalu aa prantanni ventaadutunnayi. Vaanalochi rendu nellu gadichina inka aa prantham jala digbandhallone undi. Aina adhikarulu gaani praja pratinidhulu gaani atuvaipu choodaledu. Em cheyalo telika baadhitulu talladillipothunnaru. నగర వ్యాప్తంగా వరదభయం వీడినప్పటికీ ఇంకా సిటీలో ఉన్నటువంటి సిటీని ఆరుకొని ఉన్నటువంటి సిటీకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి జల్పల్లి మున్సిపాలిటీలో మాత్రం ఇంకా వరదభయం వెంటాడుతుంది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు రెండు నెలలుగా పూర్తిగా జలదిగ్బంధంలోనే దాదాపు వందలాది ఇళ్లు ఉన్నాయి. సో ప్రస్తుతమో జల్పల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి సిచువేషన్ ఏంటి, వరద భయం వెంటాడుతున్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్య ఏంటి, ఆ ప్రాంత ప్రజల అభిప్రాయం ఏంటి, వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి నిరసన ఏంటి, ఇలాంటి విషయాలపై ఏబిఎన్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం. ఈసారి హైదరాబాద్ ను వరదలు ముంచేశాయి. వరదలు రెండు నెలల క్రితమే వచ్చినా ఇంకా పలు ప్రాంతాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. దీంతో బాధితులు అల్లాడిపోతున్నారు. తమ కష్టాలు ఎవరికి చెప్పినా ఫలితం లేదని ఆవేదన చెందుతున్నారు. 700 ఇళ్ళలో బడ్డిగున్నాం మేము. ఇక్కడ ఏం రెస్పాన్స్ లేదు. ఇక్కడ మాది రిక్వెస్ట్ ఒక్కటే ఉన్నది ఎడ్యుకేషన్ మినిస్టర్ సవితేందర్ రెడ్డి మేడం నుంచి, ఎంత జల్దీ అవుతుందే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. డిమాండ్ లేదు, ఇప్పుడు రిక్వెస్టే చేస్తాం మీకు. ఇది వాటర్ రిలీజ్ చేయాలి. ఉస్మాన్ నగర్ కాలనీ ఉన్నది, సైఫ్ కాలనీ ఉన్నది, అహ్మద్ నగర్ అహ్మద్ కాలనీ ఉన్నది. ఇది ఇదే 700 ఇల్లు ఉన్నాయి, మొత్తం నీళ్ళ ఉన్నాయి. ఇంటికాడ ఇప్పుడు 3 నెలలు నీళ్ళు వచ్చి నీళ్ళు పోతలేవు. అక్కడక్కడ పోయినాయి కానీ, బాబా నగర్ అక్కడక్కడ పోయినాయి కానీ మా దగ్గర నీళ్ళు అట్లనే ఆగి ఉన్నాయి. పిల్లలు బీమార్ అవుతున్నారు, మాకేం అది లేదు. ఇక్కడ మీరేమైనా చేయాలి సవితేందర్ రెడ్డి మేడం, ఏం చేస్తలేరు మీరు. ఎక్కడ వస్తలేరు చూస్తలేరు. మేము ఇప్పుడు ఎట్లా ఉండాలి, ఇట్లా నీళ్లు ఉంటే మొత్తం బీమార్లు వస్తున్నాయి. మహేశ్వరం నియోజకవర్గంలోని ఉస్మాన్ నగర్, అహ్మద్ నగర్, సైఫ్ కాలనీ, అబ్దుల్లా యాహియా నగర్ ఇప్పటికే నీటిలోనే ఉన్నాయి. అయినప్పటికీ ప్రజా ప్రతినిధులు గాని అధికారులు గాని పట్టించుకోవటం లేదని ఆయా బస్తీల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఉస్మాన్ నగర్ బస్తీలో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ ప్రాంతం 1993-2004లోనూ జలమయమైంది. ఈసారి మరీ ఘోరంగా ఉంది. నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. చెత్తా చెదారం, గుర్రపు డెక్కతో వరద ప్రభావిత ప్రాంతాలు అధ్వానంగా మారాయి. గవర్నమెంట్ నుంచి మాకు ఏ సపోర్ట్ కాలేదు, ఎవరొచ్చి ఏం చూడలేదు. మా ఏరియా కౌన్సిలర్ కూడా ఏం చేయలేదు ఇప్పటి వరకు. మా చైర్మన్ సాబ్ కూడా ఏం చేయలేదు. సవితేందర్ రెడ్డి మీద కూడా మేము హార్డ్లీ రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలా ప్రాబ్లమెటిక్గా ఉంది. మా పిల్లలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇక్కడ చెత్త కూడా ఇలాగే జమ అయింది, వర్షం కూడా ఇలాగే ఉంది 3 మంత్స్ నుంచి. మాకు గవర్నమెంట్ నుంచి అయితే రూపాయి సపోర్ట్ చేయలేదు, ఎవరు వచ్చి ఇక్కడ ఏము మాకు హెల్ప్ చేయలేదు. చాలా ప్రాబ్లంలో ఉన్నాం మేము. తాగేదానికి వాటరు మేము పైసలు ఇచ్చి 15 రూపాయలు ఇచ్చి మేము కొనుక్కుంటున్నాం నీళ్లు. వాటర్ గురించి మాకు చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడైతే మాకు ఏ సౌకర్యం లేవు. సరితారెడ్డి మేడం, మీకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు ఈ వాటర్ తీసేసి మా ఇళ్ళలో మాకు ఉండేటట్టు మాకు చేస్తే మాకు అంతే. ఇంకేం అవసరం లేదు మీ గవర్నమెంట్ నుంచి. మాకు ఏం ఏం పైదనం అస్సలు ఏం లేదు. మాకు ఒక రూపాయి మాకు ఇవ్వలేదు. మాకు కష్టాలు మీరు ఎట్లున్నారో ఏం కథో, మీరు తింటారా తాగుతారా మీరు పండుకుంటారా అనేది మాకు వచ్చి ఎవరే కానీ మాకు సాయం చేయలేదు. బురాఖాన్ చెరువు పరిధిలోని ఎఫ్టీఎల్ భూములను గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొని విక్రయించారు. అప్పట్లో ఇక్కడ తక్కువ ధరకు భూమి లభించడంతో పేదలు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నారు. అలా 1991లో ఉస్మాన్ నగర్ బస్తీ ఏర్పడింది. ఇక్కడ ఎక్కువ శాతం రేకుల ఇళ్లే ఉన్నాయి. 2 నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు బురాన్ ఖాన్ చెరువులోకి భారీగా నీరు వచ్చింది. ఆ నీరు పొంగి పొర్లడంతో ఉస్మాన్ సాగర్, అహ్మద్ నగర్, సైఫ్ కాలనీ, అబ్దుల్లా యాహియా నగర్ లో దాదాపు 700 ఇళ్లు మునిగాయి. బాధితులు ఇళ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు.
రెండు నెలలుగా సొంతళ్ళకు దూరంగానే ఉంటున్నారు. నానుతున్న ఇళ్ళు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. గేట్ ఖరాబ్ అయ్యి ఘర్ మే షార్ట్ సర్క్యూట్ హో గయా పానీ కి వజహ సే ఘర్ పే సే సర్వీస్ వారాన్ జాకే షార్ట్ ఆతా కిస్కో బోల్నా హమ్ లోగ్ గవర్నమెంట్ సే హీ కర్ సక్తే నా హమారా ఓట్ హమ్ జిస్కో డాలే ఉస్సే హీ హక్ కర్ సక్తే నా ఆప్ లోగ్ దేఖియే యహాన్ కే హాలాత్ దేఖియే మే కేటీఆర్ సాహబ్ సే రిక్వెస్ట్ కర్తీ హూం కే ఉన్హోనే ఆయే యహాన్ పర్ ఆకే యహాన్ కే లోగోన్ కి బాత్ సునే ఔర్ యహాన్ కా హల్ నికాలే. ये पानी अगर नहीं निकला ना तो घर गिरने की वजह है. केटीआर गार नुंची मा केसीआर सीएम गार नुंची मा एमआईएम पार्टी नुंची इदे डिमांड उन्नदी इक्कड रंडी चूडंडी एक्कुवा प्रॉब्लम उन्नदी चाना चिन्ना चिल्ला पिरा स्किन प्रॉब्लम अवुतुन्नदी इक्कड स्किन प्रॉब्लम 2 मंथ नुंची मेम जॉब ला लेदु नेनु आटो नडुस्ता ना पनी एम लेदु इंटिके माकु अन्न अदि फुल माकु राशन दोरुकुतुन्नदी एवर गवर्नमेंट नुंची लेदु ప్రైవేట్ ఎన్జిఓస్ వాళ్ళు తీసుకొని వచ్చి ఇస్తున్నా మాకు డిస్ట్రిబ్యూట్ రేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మాకు ఇల్లు ప్రాబ్లం ఉన్నది. ఇది వాటర్ రిలీజ్ చేస్తే చాలు. బురాన్ ఖాన్ చెరువు 78 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. అయితే సుమారు 30 ఎకరాల్లో నిర్మాణాలు వెలసాయి. వరదల సమయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యవేక్షణలో బడంపేట్ జల్పల్లి మున్సిపాలిటీ అధికారులు అలుగును ధ్వంసం చేసి నీరు దిగువకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. తక్కువ మొత్తంలో నీరు బయటకు వెళ్లింది. దీంతో ఇప్పటికీ నివాసాలు నీటిలోనే ఉన్నాయి. పరిష్కారం కోసం అధికారులు చర్చిస్తూనే ఉన్నారు. ఎఫ్టీఎల్ లో ఇల్లు ఉన్నందున కూల్చివేయాలని చెప్తున్నారు. చెరువుకు మరోపక్కన అమెరికన్ టౌన్షిప్ అనే కాలనీ ఉంది. కూతవేట దూరంలో ఉన్న బాలాజీ నగర్ అలోక్కుంట చెరువులో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్ వేసింది. వాటి జోలికి వెళ్లకుండా తమ ఇళ్లను ఎలా కూలుస్తారని బస్తీవాసులు ప్రశ్నిస్తున్నారు. బస్తీ నుంచి నీరు వెళ్లే మార్గం చూడాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి పలు ప్రాంతాల్లో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. ముంపు ప్రాంతాల్లోని బాధితులు తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయో అని ఎదురు చూస్తున్నారు. జల్పల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కాలనీ ప్రజలకు ఇంకా వరద భయం వెంటాడుతూనే ఉంది. ఇంకా జలదిగ్బంధంలోనే వందలాది ఇల్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే పారిశుద్ధ్య సమస్య, మరోవైపు పాముల సమస్య, చెత్తా చెదారము, నీటి సమస్య, ఇవన్నీ కలబోస్తే సమస్యలతో కుస్తీ పడుతూ సుస్థిర జీవితాన్ని గడుపుతున్నామని ప్రాంతవాసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇకనైనా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని జలదిగ్బంధంలోనే ఉన్నటువంటి ఈ కాలనీ ప్రజలకు సమస్యకు పరిష్కారం చూపించాలని ప్రాంతవాసులందరూ కూడా ముక్త కంఠంతో కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో నుమాన్ ఎబిన్ ఆంధ్రజ్యోతి జల్పల్లి నుంచి. థ్యాంక్ యూ నుమాన్. అభివృద్ధితో పాటు హైదరాబాద్ లో మైక్రో భూకంపాలు పెరుగుతున్నాయి. ప్లానింగ్ లేకుండా అడ్డదిడ్డంగా విస్తరిస్తున్న గ్రేటర్లో భూ ప్రకంపాలు మరింత ఎక్కువవుతాయని అధ్యయనాలు చెప్తున్నాయి. గత 47 ఏళ్లలో ఏర్పడ్డ సూక్ష్మ భూకంపాల వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ జియోఫిజిక్స్ విభాగం అనలైజ్ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ రయ్యి రయ్యమంటూ విస్తరిస్తోంది. ప్రణాళిక లేకుండా నగరం డెవలప్ అవుతోంది. దీంతో భూ ప్రకంపనల ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతోంది. సెల్లర్ల కోసం అడ్డగోలుగా తవ్వుతున్న గోతులు, రాళ్ల తొలగింపునకు చేస్తున్న బ్లాస్టింగ్లు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. నీళ్ల కోసం 100 అడుగుల లోతు వరకు వేస్తున్న బోర్లు ప్రకంపనల తీవ్రతకు మరింత కారణమవుతున్నాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు మానవ కార్యకలాపాలతో భూమిలో ఏర్పడిన పొరల సర్దుబాటు వల్ల ప్రకంపనలు శబ్దాలు వస్తున్నాయి. అడ్డగోలుగా విస్తరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ లో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా గండిపేట రిజర్వాయర్ పరిసర ప్రాంతాలు, హైదరాబాద్ నైరుతి వాయువ్య భాగంలో ఉన్న జూబ్లీహిల్స్ కొండల వెంట సూక్ష్మ భూకంపాలు అధికంగా ఉంటాయని ఉస్మానియా యూనివర్సిటీ జియోఫిజిక్స్ విభాగం పరిశోధనలో తేలింది. సడన్ గా ఎట్లా వస్తుంది, అక్కడ ఫాల్స్ ఎక్కువ డివేట్ అయి ఉండడం వల్ల, గ్యాప్స్ ఎక్కువ ఉండడం వల్ల, పొరలు ఎక్కువ ఉండడం, రియాడ్జస్ట్మెంట్ వల్ల వస్తుంది. ఇది కేబీఆర్ పార్క్ వెళ్ళి మొదలుపెట్టుకొని దుర్గం చెరువు వరకు ఎక్స్టెండ్ అయింది. తర్వాత కూడా అక్కడ శంకరపల్లి చెరువు సైడ్ పోయింది, ఎక్స్టెండ్ అయింది. దీని ఎక్స్టెన్షన్ దీని యొక్క డైరెక్షన్ ఉంటే నార్త్ వెస్ట్, వెస్ట్ సౌత్ ఈస్ట్ ఉన్నాయి. అది ఇట్లా హారిజంటల్గాను ఏమి జరిగినా కూడా ఇదివరకు సేఫ్ సిటీ చూసినట్టు అవుతే, ఇదివరకు సంబంధించినటువంటి భూ కంపనాలు చూసినట్టు అవుతాయి. ఈ జోన్లోనే ఎక్కువ కాన్సెంట్రేట్ అయింది. జూబ్లీహిల్స్ ప్రాంతంలో అక్టోబర్ 1994 నుంచి నవంబర్ 2017 మధ్యకాలంలో 979 సార్లు సూక్ష్మ భూప్రకంపనలు నమోదైనట్లు పరిశోధకులు చెబుతున్నారు. అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 100 ఏళ్ల నుంచి భారీ భూకంపాలు రాలేదు, కానీ ప్రకంపనలు వచ్చిన చరిత్ర ఉంది. 1972 నుంచి 2019 వరకు ఈ 47 సంవత్సరాల మధ్యకాలంలో చాలా సూక్ష్మ భూకంపాలు వచ్చాయని పరిశోధనలో తేల్చారు. ఇప్పటివరకు
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రిక్టర్ స్కేలుపై 3 నుంచి 5 తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి. ఇటీవల వస్తున్న భూప్రకంపనలన్నీ హైడ్రో సీస్మోసిటీతోనే వస్తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. హైదరాబాద్ లో భారీగా వర్షపాతం నమోదైనప్పుడు ఈ ప్రకంపనలు వస్తున్నాయని చెబుతున్నారు. ఇప్పుడు మనం నేషనల్ హైవే కనుక పోతే హెవీ వెహికల్స్ పోతే అది 1.52 దాకా వస్తుంది. అది కాదు, ఇప్పుడు ఇక్కడ ఎందుకు వస్తున్నాడు, దీనివల్ల రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ ది లేయర్స్ వల్ల కూడా 2 దాకా రావచ్చు. అది పెద్ద ప్రమాదం కాదు. హైదరాబాద్ అనేది సెకండ్ జోన్లో ఉంది. మొత్తం ఇండియా మొత్తం 5 జోన్లు విభజించారు. అప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ కలిసి సెకండ్ చేశారు. థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అవి చాలా డేంజర్. హైదరాబాద్ అనేది సేఫ్ జోన్, దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు అక్కడక్కడ రీసెంట్గా ఇప్పుడు 2 మంత్స్ 3 మంత్స్ వర్షాలు వచ్చాయి. ఇక్కడ మళ్ళీ రీఅడ్జస్ట్మెంట్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. గ్యాప్ వర్షం లేదు, అప్పుడు అధిక వర్షం ఉన్నప్పుడు అది శబ్దాలు, ఇప్పుడు శబ్దాలు రావు, ఎదిగి దసుకుతాయి. గత 47 సంవత్సరాల డేటాను ఉస్మానియా యూనివర్సిటీ జియోఫిజిక్స్ విభాగం విశ్లేషించింది. సూక్ష్మ భూకంపాల ఫ్రీక్వెన్సీ పెరుగుతోందని ఈ అధ్యయనంలో తేలింది. గత అక్టోబర్ మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలతో బోరబండ గచ్చిబౌలి గోపన్పల్లిలో సూక్ష్మ భూకంపాలు వచ్చాయని పరిశోధకులు నిర్ధారించారు. ఎన్జీఆర్ఐ లెక్కల ప్రకారం ఈ 3 ప్రాంతాల్లో వచ్చిన భూకంపాల తీవ్రత 0.8 కన్నా తక్కువగా నమోదైందని తేల్చారు. ఇప్పుడు కొన్ని లక్షల బోర్స్ ఉన్నాయి, మినిమం 90 డేస్. ఈ రోజుల్లో 500 ఫీట్ల కంటే తక్కువ తొవే బోర్వల్స్ వేయలేవు. మోర్ దెన్ 500 ఫీట్స్ నుంచి మన జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పోయినట్టు 2000 ఫీట్స్, అక్కడ అప్పుడక్కడ 3000 ఫీట్స్. దీనివల్ల లే ఏమవుతుంది, డిస్టర్బ్ అవుతుందా లేదా, లేయర్స్ అన్నీ కూడా అక్కడ లోతుంది కదా, నీరు అక్కడ పోయే ప్రవాహం డేంజర్ ఉంది కదా, రీఅడ్జస్ట్మెంట్ అవుతాయి కదా. ఈ క్రమంలో ఆ ఎయిర్ అంతా బయటకు వస్తుంది. ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉంటాయో, పగుళ్ళు ఉంటాయో, అక్కడికి వెళ్ళి బయటకు వస్తుంది. ఈ పగుళ్ళ వచ్చేటువంటి ఎనర్జీ అయితే ఉందో దానివల్ల శబ్దాలు వస్తాయి. చెరువులు నాలాలు ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో వాన నీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. నిలిచిన చోటే భూమిలోకి ఇంకుతోంది. మిగిలిన కొంత నీరు భూమి నుంచి పైకి వస్తోంది. నీటితో పాటు గాలి పైకి వచ్చే సమయంలో శబ్దాలు ప్రకంపనలు ఏర్పడుతున్నాయని పరిశోధనలో తేలింది. వెల్కమ్ బ్యాక్. గ్రేటర్ వాసులను వీధి కుక్కలు వణికిస్తున్నాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా బెంబేలెత్తిస్తున్నాయి. గుంపులు గుంపులుగా ఎగబడుతున్నాయి. రాత్రివేళ బైక్ పై వెళ్లే వారిని వెంబడిస్తున్నాయి. వీధి కుక్కలు భీభత్సం సృష్టిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని హైదరాబాదీలు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధిలో హైదరాబాద్ ప్రత్యేకంగా నిలుస్తోంది. అనేక అవార్డులను సొంతం చేసుకుంటోంది. కానీ సిటీలో వీధి కుక్కల స్వైర విహారానికి మాత్రం అధికారులు చెక్ చెప్పలేకపోతున్నారు. పట్టపగలే కుక్కలు గుంపులు గుంపులుగా జనం మీద పడిపోతున్నాయి. దీంతో ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే హైదరాబాదీలు భయపడిపోతున్నారు. సిటీలో ఎటు చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. దీంతో ఒంటరిగా రోడ్ల మీదకి రావాలంటేనే జనం భయపడే పరిస్థితి. రాత్రిపూట ద్విచక్ర వాహనదారుల వెంట పడి మరీ వీధి కుక్కలు హడలెత్తిస్తున్నాయి. దశలంతా కుక్కలు ఉన్నాయి. మా అమ్మాయి కరిసే మస్తు పైసలు అయినాయి. మాకు బతకని భరోసా లేకుంటే డాక్టర్లు 3 హాస్పిటల్ తిరిగినప్పుడు తెల్లంతా. ఇప్పుడైతే దేవుని దగ్గర మంచిగా ఉంది. రాత్రికి వస్తే 2 గంటలకు అంతా తిరుగుతాయి. మళ్ళా తెల్లటకి ఎక్కడ అక్కడ మాయమైపోతుంది. వీధి కుక్కల బెడదను నిరోధించేందుకు జీహెచ్ఎంసీ ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అయినా ఫలితం లేదు. ప్రతి సంవత్సరం కుక్కకాటుకు గురవుతున్న వారి సంఖ్య వేలలోనే ఉంటోంది. ఎటు నుంచి కుక్కలు దాడి చేస్తాయోనని హైదరాబాదీలు గజగజ వణికిపోతున్నారు. బస్తీలు మురికివాడల్లో వేధి కుక్కల బెడద మరింత ఎక్కువగా ఉంది. అయినా ఈ సమస్యను అధికారులు సీరియస్ గా తీసుకోవటం లేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అధికారుల తీరు మారాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. పోయిన మధ్యలో వచ్చి లేకుండే మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు బాగా మళ్ళా చాలా తిరుగుతున్నాయి. పిల్లలు చాలా భయపడుతూ బయటికి రానికి కూడా కుక్కలు రాగానే భయం అవుతుంది. పిల్లలు ఇండ్లకి ఉరుకుతురు. కుక్కలు మంచిగా కాదు. ఎరు కుక్కలు కొన్ని బొందలగడ్డ దగ్గర ఉన్నది. మాకు బొందలగడ్డ నుంచి ఏదో ఒకటి తిని వస్తానయి. తిని అవి ఎరిలేసినట్టు వచ్చి అంత మన సొల్లు గార్చుకుంటా అది ఇది అని మన గురుగురు అనుకుంటూ వస్తున్నాయి. మనుషుల ఇంటికి ఎగబడతానయి. ఇట్లా 10-20 వచ్చుడు. 1-2 కాదు. నైట్ ఎప్పుడు 12-11 గంటలకు ఇక అయ్యనే ఉంటాయి బస్సులో. కుక్కలను పట్టుకునేందుకు ప్రత్యేక వాహనాలున్నాయి. సర్జరీ ఇతర చికిత్సల కోసం ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయినా ప్రతి సంవత్సరం కుక్క కాటు వల్ల దాదాపు 50,000 మందికి పైగా ఆసుపత్రి పాలవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ప్రజల ప్రాణాల మీదకి తెస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. కుక్కల బారి నుంచి కాపాడాలని హైదరాబాదీలు కోరుతున్నారు.
హైదరాబాద్ లో చిట్టీల పేరుతో ఓ మహిళ మోసం చేసింది. పాత బస్తీ పటేల్ నగర్ లో 15 కోట్లు వసూలు చేసి పరారైంది. అంజలి అనే మహిళ దాదాపు 250 మంది నుంచి డబ్బులు వసూలు చేసింది. అంజలి భర్త బాబురావు సిఆర్పీఎఫ్ రిటైర్డ్ ఉద్యోగి. 25 ఏళ్ల నుంచి పటేల్ నగర్ లో ఉండడంతో స్థానికులు అంజలిని నమ్మారు. అయితే ఎవరికీ చెప్పా పెట్టకుండా ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. ఇక్కడ బండ్లగూడలో రాజీవ్గాంధీ నగర్ పటేల్ నగర్లో ఇక్కడ బాబురావు అంటే ఆయన, సిఆర్పీఎఫ్ అంజలి అంటే వైఫ్, వాళ్ళు ఇన్ని రోజుల నుంచి ఇక్కడ చిట్టీలు వేసుకుంటే గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉండి వాళ్ళు సిఆర్పీఎఫ్ జవాన్ కాబట్టి ఇక్కడ మేము నమ్మకం ఉండే వాళ్ళు ఏంటంటే మేము చిట్టీలు అందరు వేసినాము ఇక్కడ కొన్ని కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని ఆమె ఈ నుంచి ఫరారీ అయ్యింది. ఆల్రెడీ పిఎస్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సిసిఎస్ కూడా వెళ్ళడం అయ్యింది. మాకు వీళ్ళపైన కఠినమైన యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాము. పోలీస్ మా డబ్బులు మాకు కావాలని చెప్పేసి అని మేము కోరుతున్నాము. ఎందుకంటే ఇట్లా మరి నమ్మిన వాళ్ళని ఇంత ఇన్ని కోట్ల రూపాయలు మొత్తం జనాలని రాత రాత డబ్బులు తీసుకొని పరిగెత్తడము ఇదేం న్యాయం కాదు. ఇప్పుడైతే ఏదైతే వీళ్ళు చేస్తున్నారో, ఇటువంటి చిట్ ఫండ్స్ ఏజెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో అందరిపైన గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. కుకట్పల్లి ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, అతని అనుచరులపై జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎల్లమ్మబండ పీజీఆర్ నగర్లో రాజునాయుడిని వెంకటేష్ గౌడ్ డబ్బులు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో దాడికి దిగారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడిని బీజేపీ నాయకులు రవికుమార్ యాదవ్ పరామర్శించారు. వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ దొడ్డి వెంకటేష్ గౌడ్ వచ్చిండు. వచ్చి ఆయన అనుసరులు 20 మందిని తీసుకొచ్చిండు. 20 మంది తీసుకొచ్చి 5 మంది పైకి వచ్చారు. పైకి వచ్చి రాజునాయుడు నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పి కార్పొరేటర్ పిలుస్తున్నాడని చెప్పింది. దొడ్డి వెంకటేష్ గౌడ్ పిలుస్తున్నాడని చెప్తే సరే ఎందుకు పిలుస్తుండేమో మరి అని చెప్పి నేను కూడా అన్నం తినేవాడు, అన్నం చేయి కడుపుకొని కిందికి దిగి వచ్చాను. కిందికి దిగి వచ్చి ఏం సంగతి నడిపితే అక్కడ పోయి నిలబడ్డం. నిలబడితే లాస్ట్కు ఆయన టాయిలెట్కి పోయి వచ్చింది. టాయిలెట్కి పోయి చేయి కూడా కడగలే. నన్ను చెంప మీద 2 చెంప మీద కొట్టంగా ఒక దెబ్బ పడంగానే వాళ్ళ అనుచరులు 4 నన్ను పక్క నుంచి దబను గుద్దిరు, పిడిగుద్దులు గుద్దిరు. గుద్దినాక ఏం చేసింది మా మిస్సెస్ ఉండి ఏం చేసింది, ఎందుకు కొడుతున్నారు, ఎందుకు కొడతారని చెప్పి మా మిస్సెస్ వచ్చి ఎందుకు కొడుతున్నారని చెప్పి అడ్డం పోతే ఆమెను పట్టి గుంజితే ఆమె జాకెట్ చినిగింది, ఆమెకు పుస్త తెగిపోయింది. గచ్చిబౌలి నానక్రామ్గూడ హెచ్ఎండిఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేసింది. ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో చెట్ల పెంపకానికి సంబంధించిన బిల్స్ విషయంలో లంచాలు తీసుకుంటున్నట్లు ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీంతో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. డిఎఫ్ఓ ఇనుపనూరి ప్రకాష్ ఛాంబర్లో 10,50,000 రూపాయలను అధికారులు గుర్తించారు. దూలపల్లిలోని ప్రకాష్ నివాసంలోనూ అధికారులు సోదాలు చేశారు. అర్బన్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్లో కొంతమంది కాంట్రాక్టుల నుంచి ఈ హైదరాబాద్ గ్రోత్ క్యాడియర్ లిమిటెడ్లో వాళ్ళు కొన్ని కంట్రాక్టర్స్ బిల్స్ పాస్ చేయడానికి లంచాలు వసూలు చేసి ఆ బిల్స్ పాస్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఈరోజు మేము సర్ప చెక్ చేశాము. సర్ప చెక్లో ఐ ప్రకాష్ అని డిఎఫ్ఓ గారి రూమ్లో 10,50,000 రూపాయలు మేము మాకు దొరికినాయి. వాటిని మేము సీజ్ చేస్తున్నాము. మిగతా రూమ్లలో కూడా పెద్ద ఏం దొరకలేదు. ఆయన ఒక్క రూమ్లోనే 10,50,000 రూపాయలు దొరికినాయి. వెల్కమ్ బ్యాక్. చల్లని గాలులతో జనం వణికిపోతున్నారు. వెచ్చదనం కోసం జర్కిన్లు స్వెటర్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్లో వివిధ రకాల డిజైన్లలో వెచ్చదనం పంచే దుస్తులు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఈశాన్య భారతం నుంచి వేస్తున్న చలిగాలులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలతో పాటు పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాయంత్రం 6 దాటితే చాలు, చలి తీవ్రత ఎక్కువవుతోంది. రాత్రిపూట బయటకు వెళ్లాలంటే స్వెటర్ తప్పనిసరిగా ధరించాల్సి వస్తోంది. తల చెవులను కవర్ చేసేలా క్యాప్, చేతులకు గ్లౌజ్ ఉండాల్సిందే. దీంతో వెచ్చదనం పంచే దుస్తులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది.
చలికాలం బాడీ టెంపరేచర్ ని కాపాడుకోవాలి. అది తగ్గితే బయట వాతావరణానికి తట్టుకోలేం. అందుకే ధరించే దుస్తులు శరీర ఉష్ణోగ్రతను కాపాడేవిగా ఉండాలంటున్నారు నిపుణులు. అందుకోసం రకరకాల యాక్సెసరీస్ మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి. అవి బాడీ టెంపరేచర్ ని బ్యాలెన్స్ చేస్తాయి. అంతేకాదు లుక్ కూడా ఆదరిపోయేలా డిజైనర్లు ట్రై చేస్తున్నారు. డిమాండ్కు తగ్గట్టుగా హైదరాబాద్ లో వ్యాపారుల దుకాణాలను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా స్వెటర్లు జర్కిన్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. నేపాల్, పంజాబ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల నుంచి తెప్పించిన స్వెటర్లు జాకెట్లకు గిరాకీ ఎక్కువగానే ఉంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ నచ్చేలా వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. सर्दी बहुत है इसलिए हम लोग यहाँ पे आए जॉकेट लेने. ये सर्दी के वास्ते लिए कह के बोलते हो. अब हम सर्दी में बचने के वास्ते लिए. सर्दी बहुत हो रहा ना तो इसलिए लिए ये जॉकेट. अच्छा है जॉकेट. यहाँ पे दुकान भी अच्छी है ये. इसलिए ये जॉकेट का रेट भी अच्छा दिए. डिस्काउंट अच्छा करके दिए. इसलिए हम लोग ये जॉकेट लिए. जॉकेट के साथ कैप भी है, पैटर्न भी है. जॉकेट अच्छा भी है. जैकेट का लेजर अच्छा है. और बोलते सो इसके अंदर कॉटन है, फर है, वो अच्छा है. इसलिए लिए हम लोग ये. 200 నుంచి 1500 రూపాయల ధరలో స్వెటర్స్ రోడ్ల మీద అమ్ముతున్నారు. గతేడాదితో పోలిస్తే రేట్లు కాస్తంత పెరిగాయి. అయితే కరోనా ప్రభావంతో ఈసారి అమ్మకాలు తక్కువగానే ఉన్నాయని వ్యాపారులు చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి. అయినా క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా చలేకున్నందుకు స్వెటర్లు దుప్పట్లు కొనుక్కోవడానికి వచ్చాం. ఇంకా లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి ఇంకా రేట్లు ఎక్కువైనా అని మాకు అనిపిస్తుంది. ఇది అంత లాక్డౌన్ ప్రభావం అని అనుకుంటున్నాను. ఇక్కడ మంచి మంచి స్వెటర్ దొరుకుతుంది. ఇక్కడ ఇక కొట్టి మార్కెట్లో ఇక్కడ నేపాలి మార్కెట్. ఇప్పుడు ఏమంటే ఈ సంవత్సరం కరోనా నుంచి కొద్దిగా పబ్లిక్ తక్కువ వస్తుంది. ఇంకా బెరం ఎంత ఎక్కువ లేవు. కానీ మంచి ఇప్పుడు తక్కువ చేస్తున్నారు. అందరికీ మంచి రేట్లు ఇస్తున్నారు. మొత్తం కిడ్స్ వేర్, మెన్స్ వేర్, లేడీస్ వేర్ అన్ని వేర్ దొరుకుతుంది. ఇప్పుడు ఇంకా జనాలు మాత్రం తక్కువ వస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఏదైనా కావాలంటే కొంచెం తక్కువ తక్కువ రేట్లో ఇస్తున్నారు. అందరికీ హ్యాపీగా కస్టమర్ ఎంపై వస్తున్నారు, సాటిస్ఫైలే పోతున్నారు. చలి నుంచి కాపాడుకోవడమే కాకుండా స్టైల్ గా కనిపించడానికి యువత లెదర్ జాకెట్లు, హుడీలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కొన్ని దుకాణాల్లో వింటర్ వేర్ ప్యాక్లని విక్రయిస్తున్నారు. బైక్ పై వెళ్లే వారి కోసం వెరైటీ గ్లోవ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అన్ని రకాల వింటర్ వేర్ దుస్తుల సేల్స్ పెరుగుతున్నాయి. హైటెక్స్ లో పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ హాజరయ్యారు. పెయింటింగ్ వేసిన కళాకారుల టాలెంట్ కు ఫిదా అయ్యారు. ఆసల్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక కొత్త ఆర్టిస్ట్ కళని బయటికి తీసుకురావడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ చూస్తే వాళ్ళలో సుమంత్ మార్ద ఆర్టిస్ట్లో చాలా ప్రతిభ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సాధారణంగా ఇక్కడ ఇప్పటి వరకు నేను చూసినవి ఇక్కడ వాళ్ళు చిన్నపిల్లలది బొమ్మ వేశారు, పెయింటింగ్స్ వేశారు. అండ్ సాధారణంగా చిన్నపిల్లల్లో చాలా న్యాచురల్గా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి పోజ్ ఇవ్వమని చెప్తే అట్లాంటి వాళ్ళు వచ్చేయలేరు. స్వాభావికంగానే వాళ్ళ మొహం పైన అనేక రకమైన మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సో ఆ న్యాచురల్నెస్ని ఇట్లా చక్కటిగా చిత్రీకరించడము, దాన్ని ఒక పెయింటింగ్గా తీర్చిదిద్దడం అది చాలా అద్భుతంగా ఉంది. పెట్ డాగ్స్ కు సూట్ అయ్యే డ్రెస్ వేస్తే లుక్ అదిరిపోతుంది. అందులోనూ వెరైటీలు సంథింగ్ స్పెషల్గా ఉంటాయి. సమంత రిలీజ్ చేసిన కలెక్షన్స్ ఇప్పుడు డాగ్ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇవి హలో హైదరాబాద్ విశేషాలు. అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి ఏబిఎన్.